नमस्ते फ्रेंड्स, नेनु श्रावणी। वेलकम बैक टू श्रावणी किचन। मन किचन लो मंची टेस्टी का प्रॉन बिरयानी क्विक सिंपल गा चेसे ओक मेथड नी चूपिंचबोतुन्नानु। इला सिंपल गा चेसिना सरे रोयल बिरयानी रुचि अनेदी चाला बागुंटुंदी। मीरु कूडा रोयल बिरयानी तक्कुव टाइम लो कुकर लो चिटिकेलो चेयालंटे इला ओकसारी ट्राई चेसि चूडंडी। मी अंदरिकी कूडा तप्पकुंडा नच्चुतुंदी। मरी एंतो रुचिकरंगा गुमगुमलाडे ई रोयल बिरयानी एला चेयालो इप्पुडु चूद्दां रंडि। ఇక్కడ నేను రొయ్యల బిర్యానీ చేయడానికి 1/2 కేజీ రొయ్యల్ని తీసుకొని పై ఉన్న పొట్టును తీసేసి బాగా క్లీన్ చేసి కడిగి తీసుకున్నాను। సో ఇలా మీరు కూడా బాగా కడిగి నీళ్ళని కూడా వంపి తీసుకోండి। ఇప్పుడు ఈ రొయ్యల్ని మారినేట్ చేయడానికి ముందుగా ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి పొట్టు ఒలిచేసిన 12-15 వెల్లుల్లిపాయల్ని అలాగే 2 ఇంచుల అల్లం ముక్కల్ని ఇందులోనే ఒక 3-4 పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా తీసుకొని బాగా గ్రైండ్ చేయండి। సో ఇలా గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ ని పచ్చి రొయ్యల్లోకి తీసుకుందాం। మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ని తీసుకొని పచ్చిమిరపకాయల్ని కట్ చేసైనా తీసుకోవచ్చు। అలాగే ఇందులోనే రొయ్యలకి సరిపడా ఉప్పుని తీసుకోండి। 1/2 టీస్పూన్ పసుపుని అలాగే 1/2 చెక్క నిమ్మరసాన్ని కూడా తీసుకొని వీటన్నిటిని బాగా కలపండి। మీరు కావాలంటే ఇదే టైం లో కారం మసాలాలు కూడా తీసుకోవచ్చండి। నేనైతే ఇలా వీటిని మాత్రమే తీసుకొని బాగా కలిపి ఒక అరగంట సేపు నానబెడుతున్నాను। మనకు టైం లేకపోతే వెంటనే అయినా చేసుకోవొచ్చండి, కానీ అరగంట నానబెడితే రొయ్యలకు ఉప్పు కారం పులుపు అనేది చాలా బాగా పడతాయి। ఒక అరగంట తర్వాత ఇక్కడ నేను బియ్యం కడగడానికి మరొక గిన్నెను తీసుకొని ఒక 2 గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాను। గ్రామ్ వైస్ చెప్పాలంటే 400 గ్రాముల వరకు తీసుకుంటున్నానండి। సో ఇలా మనం బిర్యానీ చేసే ముందుగా బియ్యం కడిగి నానబెడితే మిగతావన్నీ ఫ్రై చేసేసరికి బియ్యం అనేవి బాగా నానతాయి। కాబట్టి బియ్యాన్ని తీసుకొని బాగా కడిగి ఒక 10-15 నిమిషాలు నానబెట్టండి। మరో పక్కన ఇక్కడ నేను బిర్యానీని తొందరగా చేయడానికి కుక్కర్లో చేస్తున్నానండి। మీరు కావాలంటే సేమ్ ప్రాసెస్ తో గిన్నెలో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు। ముందుగా ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని అలాగే మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని తీసుకోండి। మీకు నెయ్యి నచ్చకపోతే మొత్తం ఆయిల్ తో అయినా చేసుకోవచ్చు। ఆయిల్ వేడయ్యాక కొన్ని స్పైసెస్ ని తీసుకుందాం। స్పైసెస్ వచ్చేసి 5 లవంగాలు, 3 యాలకులు, 1 టీ స్పూన్ సాజీరా, దాల్చిన చెక్క ముక్క, 3 బడి ఇలైచీలు, స్టార్ అనైసా, జాపత్రి, ఇలా మన ఇంట్లో ఉన్న వాటిని కొంచెం కొంచెంగా తీసుకోండి। అలాగే ఇందులోనే ఒక 2 బిర్యానీ ఆకుల్ని ఇలా నేను చిన్న చిన్న ముక్కలుగా చేసి తీసుకుంటున్నాను। అలాగే కొంచెం బండ పువ్వుని అంటే స్టోన్ ఫ్లవర్ ని కూడా తీసుకోండి। సో ఇలా తీసుకున్న వీటిని దూరగా ఫ్రై చేశాక ఇందులోనే 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు తీసుకోండి। మనం బిర్యానీ కోసం ఉల్లిపాయల్ని ఎలా అయితే సన్నగా తరిగి తీసుకుంటామో అలాగే కట్ చేసుకొని తీసుకొని బాగా ఫ్రై చేయండి। ఎప్పుడైతే ఉల్లిపాయలు ఇలా బాగా ఫ్రై అవుతాయో అప్పుడు ఇందులోకి 2 కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేయండి। ముందుగానే నేను రొయ్యల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ని పచ్చిమిరపకాయ పేస్ట్ ని తీసుకున్నాను కాబట్టి ఇందులో నేను మళ్ళీ వేయట్లేదు। ఇలా వీటిని బాగా ఫ్రై చేశాక కలిపి పెట్టిన రొయ్యల్ని తీసుకుందాం। ఇలా రొయ్యల్ని తీసుకున్నాక మంటను హై ఫ్లేమ్ లో పెట్టి ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి। ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల కారం అలాగే 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, మరో టీ స్పూన్ గరం మసాలాను తీసుకోండి। మీ దగ్గర బిర్యానీ మసాలా లేకపోతే 1.5 టీ స్పూన్ వరకు గరం మసాలాను తీసుకొనైనా చేయొచ్చు। అలాగే ఇందులోనే 1-1.5 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా తీసుకొని బాగా కలపండి। ఇలా కలిపేటప్పుడు స్పైసెస్ ఏవి మాడిపోకుండా లైట్ గా కొంచెం నీళ్ళను తీసుకొని బాగా కలపండి। సో ఇలా ఒకసారి బాగా మిక్స్ చేశాక ఇప్పుడు ఇందులోకి పిడికెడంతా కట్ చేసిన పుదీనా ఆకుల్ని అలాగే కొత్తిమీర ఆకుని కూడా తీసుకొని బాగా కలపండి। ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి విజిల్ ఏమి పెట్టకుండా కవర్ చేసి ఒక 5-6 నిమిషాలు ఉడికించండి। దీని వలన రొయ్యలకు ఉప్పు కారం మసాలాలన్నీ కూడా బాగా పడతాయి, అలాగే రొయ్య కూడా కొంచెం ఉడుకుతుందండి। 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, మనం కొంచెం వాటర్ వేసి ఉడికించాం కదా, మాడిపోకుండా చక్కగా ఉడుకుతాయి। ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టిన బియ్యాన్ని నీళ్ళేమీ పడకుండా బియ్యాన్ని మాత్రమే తీసుకోండి। ఇలా బియ్యం తీసుకున్నాక సైడ్స్ నుండి కలుపుతూ ఈ బియ్యాన్ని వీటితో పాటే ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి। దీని వలన రైస్ కూడా మంచి టేస్ట్గా వస్తుందండి। అలాగే ఇలా ఫ్రై చేయడం వలన ఇందులో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే అవి కూడా తగ్గిపోతాయి। ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేశాక
ఇప్పుడు ఇందులోకి ఒక 3 గ్లాసుల నీళ్ళని తీసుకోండి. అదే మీరు తీసుకున్నది కొత్త బియ్యమైనా లేదా ఎక్కువసేపు బియ్యాన్ని నానబెట్టిన 2.5 గ్లాసుల వరకు తీసుకోండి. ఇలా ఈ టెక్నిక్ తో చేస్తే అన్నం అనేది మెత్తగా అవకుండా పొడిపొడిగా చాలా బాగా వస్తుంది. అలాగే ఇదే టైంలో అన్నానికి సరిపడా ఉప్పుని తీసుకోండి. మనం ముందుగా రొయ్యలకి సరిపడా ఉప్పుని తీసుకున్నాం కదా, సో ఇప్పుడు అన్నంకి సరిపడా ఉప్పుని తీసుకొని ఒకసారి బాగా కలిపి టేస్ట్ చేయండి. ఇన్ కేస్ ఉప్పు ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే మళ్ళీ కొంచెం తీసుకొని బాగా కలపండి. ఇలా మనం ఈ టైంలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని విజిల్ చేస్తే మనకు బిర్యానీ అనేది కరెక్ట్ టేస్ట్గా వస్తుందండి. ఇప్పుడు కుక్కర్ మూతకున్న రబ్బర్ని విజిల్ని పెట్టేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించండి. మనం ఇక్కడ బాస్మతి రైస్తో బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఒక్క విజిల్ కంటే ఎక్కువ చేస్తే అన్నం అనేది మెత్తబడుతుంది. కాబట్టి ఒక విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేయండి. ఇన్ కేస్ మీరు నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే 2 విజిల్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఒక విజిల్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి విజిల్లోని గాలి మొత్తం పోయాక కింది నుండి పైకి ఒకసారి బాగా కలిపి ఒక 5 నిమిషాలు ఇలాగే వదిలేయండి. దీని వలన అన్నమంతా కూడా ఈవెన్గా కలిసి పొడి పొడిగా పర్ఫెక్ట్గా వస్తుంది. 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవడమే. సో ఇలా చేసిన ఈ ప్రాన్స్ బిర్యానీని కమ్మగా లాగించడమే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పక్కన మనం పెరుగు రైతా పెట్టుకుని తిన్నామంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఓసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో మళ్ళీ నాతో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.